యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీశ్వరరావు, స్కిల్ వరల్డ్ ఛానల్ నుంచి. ఇప్పటివరకు మీకు చాలా వీడియోస్ పెట్టాను అకౌంటింగ్కి సంబంధించినవి తెలుగులో. సో ఇప్పుడు ఏంటంటే, ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి కమెంట్ చేశారండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పైన. సో సస్పెన్స్ అకౌంట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఎప్పుడు ఉపయోగిస్తామో, దాని మీద ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని ఈరోజు ఏంటి అంటే, ట్రయల్ బ్యాలెన్స్లో సస్పెన్స్ అకౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా వేయాలి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో తరచుగా ఎందుకు సస్పెన్స్ అకౌంట్ వస్తుంది అంటే, ఈ డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ అవ్వనప్పుడు మాత్రమే మనకేంటి అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి మనం బయటపడడానికే మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఇయర్ ఎండింగ్లోకి వస్తుందో, ఇయర్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి, ట్యాక్సేషన్ ఏమన్నా ఉంటే ఆ ట్యాక్సేషన్ కానీ రిమైనింగ్ అకౌంట్స్ కానీ అన్నిటి గవర్నమెంట్ అకౌంట్కి గవర్నమెంట్ లెక్క చూపించాలి. యాజ్ వెల్ యాజ్ మనం ఏదైనా ట్యాక్స్ కట్టాలి అని అనుకున్నప్పుడు ట్యాక్స్ కట్టేసేయాలి. అలాగే మనం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి అన్నీ కూడా రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ ఫైనల్ అకౌంట్స్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఇయర్ ఎండింగ్లో బ్యాలెన్స్ షీట్లో కానీ, ఇటు మీకు ఇంకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ, లేదు ట్రయల్ బ్యాలెన్స్ వేసేటప్పుడు కానీ, మీకు ఎక్కడైనా డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ట్యాలీ కాకపోతే, టెంపరీ పర్పస్ కోసం మనం అప్పుడు ఏం చేస్తాము అంటే సస్పెన్స్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అప్పటికప్పుడు ఎటు సైడ్ అయితే తక్కువ బ్యాలెన్స్ వస్తుందో అటు సైడ్ దాన్ని మనం సస్పెన్స్ అకౌంట్ అని వేసుకొని, ఆ తర్వాత అయినా సరే ఆ సస్పెన్స్ అకౌంట్ రావడానికి గల రీజన్ ఏంటో మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఈ డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ జనరల్గా ఈక్వల్ అవుతాయండి, ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైతే ఈక్వల్ కావో అప్పుడు మనం క్రాస్ చెక్ చేయాలి అని చెప్పాను. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమైపోయి ఉండే వితిన్ టైంలో మీరు ఐడెంటిఫై చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు టెంపరీ పర్పస్గా ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది మనం వేయడం జరుగుతుంది. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఆ సస్పెన్స్ అకౌంట్ని మనం ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు, అసలు చేయరు కూడా. ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి ఇదే జరుగుతుందండి. సస్పెన్స్ అకౌంట్ వేయడం తప్పని కాదు, అలానే అదే వేసి చూపించాలన్నది అలానే వేసి చూపించాలి అనేది కూడా కాదు. సస్పెన్స్ అకౌంట్ అవసరాన్ని బట్టి మనం యూస్ చేస్తాం టెంపరీ పర్పస్కి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయాలి. అది ఒక అకౌంటెంట్గా ఉండే ప్రైమరీ డ్యూటీ. సో ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ పైన ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం, రైట్? సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. చూస్తే, ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ దుర్లభ్ సింగ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ రాంగ్లీ. ఆల్రెడీ దుర్లభ్ సింగ్ అనే అతను ఏంటంటే తన యొక్క ట్రయల్ బ్యాలెన్స్ని తప్పుగా ప్రిపేర్ చేశాడంట. సో ఎవరైతే ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ని తప్పుగా ప్రిపేర్ చేశాడో, మనం ఏం చేస్తామంటే ఆ తప్పుగా ప్రిపేర్ చేసిన దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. యూఆర్ ఆస్క్డ్ టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్లీ. ఇక్కడ చూస్తే ఇచ్చిన టోటల్స్ అన్నీ ఎలా పడితే అలా వేసేసాడు. ట్రయల్ బ్యాలెన్స్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేయాలో ఆ విధంగా ప్రిపేర్ చేయలేదు, ఎలా పడితే అలా వేసి అల్టిమేట్గా ఏం చేశాడంటే టోటల్ని మాత్రం ట్యాలీ చేసి పెట్టుకున్నాడు. టోటల్ డెబిట్ బ్యాలెన్సెస్ని, టోటల్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని. అయితే ఏ లెడ్జర్ని ఏ అకౌంట్లో వేయాలి, ఎలా బ్యాలెన్సింగ్ చేసి వేయాలి అంటే, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. లెడ్జర్స్లో వచ్చే బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ని మాత్రమే మనం ట్రయల్ బ్యాలెన్స్లో కన్సిడర్ చేస్తామని. BD బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్, బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్ వేయాలి, క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ వేయాలి అని చెప్పాను. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది సార్. అయితే లెడ్జర్లు వేస్తేనే తెలుసుకోగలమా, లెడ్జర్లు వేయకుండా మనం ట్రయల్ బ్యాలెన్స్ని, ట్రయల్ బ్యాలెన్స్లో ఒక బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వస్తుందా క్రెడిట్ సైడ్ వస్తుందా అని మనం మీరు డిసైడ్ చేయలేరా, చెప్పలేరా అంటే డెడ్ ఈజీగా చెప్పచ్చండి. ఎప్పుడైతే మనకి పర్సనల్ రూలు, రియల్ రూలు, నామినల్ రూల్స్ పైన మనకి కమాండ్ అనేది ఉంటుందో, గ్రిప్ అనేది ఉండడం జరుగుతుందో, ఆటోమేటిక్గా మనకేంటి అంటే ఏ లెడ్జరు అది డెబిట్ బ్యాలెన్స్ అవుతుందా క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుందా అనేది మనం ఈజీగా ఫైండ్అవుట్ చేసేసేయచ్చు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం, రైట్? సో ఇప్పుడు చూడండి, ఇందులోనే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రాబ్లమ్నే నేనేం చేస్తున్నానంటే ఆటోమేటిక్గా దీన్ని డైరెక్ట్గా ఇక్కడే ఎడిట్ చేసి ఇక్కడే రెక్టిఫై చేస్తాం. ఎటు సైడ్ పడాల్సిన అమౌంట్ ఎటు సైడ్ పడింది, ఎందుకు అనేది నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ అనేది ఇచ్చారు. ఏదైతే క్యాపిటల్ అకౌంట్ ఇచ్చారో, క్యాపిటల్ అంటే ఎవరిదండి ఆ అకౌంట్? ఓనర్ది. క్యాపిటల్ అంటే ఏంటి? ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు ఓనరు తన సొంత డబ్బుల్ని, లేదు బయట నుంచి అప్పు తెచ్చైనా సరే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి పెట్టే డబ్బుని మనం క్యాపిటల్ అని చెప్పి చెప్పుకుంటున్నాం, రైట్? సో ఇప్పుడు
ఈ క్యాపిటల్ అమౌంట్ ఎవరిచ్చారు? ఓనర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? బిజినెస్లో పెట్టాడు. ఓనరు డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టాడు. అకార్డింగ్ టు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఓనర్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం, అంటే అకౌంటింగ్లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం, ఎంటిటీ కాన్సెప్ట్ అని కూడా అంటాం దాన్ని, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే ఓనర్ వేరు, బిజినెస్ వేరుగా మనం ట్రీట్ చేయాలి. ఓనర్ని బయట వ్యక్తితో సమానంగా మనం చూస్తాం తప్ప ఓనర్ బయట వ్యక్తి కాదు. కాబట్టి బయట వ్యక్తి అయితే మనం పేరు రాస్తాం, అయితే ఇక్కడ ఓనర్ ఉన్నాడు కాబట్టి ఓనర్ బయట వ్యక్తితో సమానం కానీ బయట వ్యక్తి కాదు కాబట్టి ఓనర్ పేరు రాయకుండా మనం ఏమని రాస్తాం? క్యాపిటల్ అని రాస్తాం. ఈ విషయాలన్నీ నేను ఆల్రెడీ నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్లోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అయితే దానికి ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్కి క్రెడిట్ బ్యాలెన్స్కి ఏంటి సార్ సంబంధం అంటే ఉందండి. అదేంటి అంటే ఇక్కడ ఓనరు బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు అంటే నథింగ్ బట్ ఏ క్యాపిటల్. ఆ క్యాపిటల్ని బిజినెస్ ఏ విధంగా ట్రీట్ చేస్తుందంటే బయట వ్యక్తితో సమానమైన వ్యక్తి దగ్గర నుంచి నేను అప్పు తీసుకుంటున్నాను అని ట్రీట్ చేస్తాను. అందుకే ఓనర్ పెట్టే డబ్బుల్ని, అంటే ఓనర్ పెట్టిన క్యాపిటల్ని మనం అప్పుల్లోనే చూపిస్తామండి. మరి అప్పు అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అండి. లయబిలిటీ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. అంటే అప్పు ఇచ్చినవాడు డెబిట్లో ఉంటాడా క్రెడిట్లో ఉంటాడా? పర్సనల్ రూల్ ప్రకారం అప్పు ఇచ్చినవాడు క్రెడిట్ ద గివర్. అంటే అప్పుడు ఈ క్యాపిటల్ అనేది ఎవరిది? ఓనర్ది. ఓనర్ ఏం చేశాడు? బిజినెస్కి డబ్బుని అప్పుగా ఇచ్చాడు. సో అప్పుగా ఇచ్చాడు అంటే ఇప్పుడు ఓనరు బిజినెస్ దృష్టిలో గివరా రిసీవరా? ఓనరు బిజినెస్ దృష్టిలో గివర్. గివర్ని పర్సనల్ రూల్ ప్రకారం డెబిట్లో రాయాలా క్రెడిట్లో రాయాలా? క్రెడిట్లో రాయాలి. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే డెబిట్లో రాస్తున్నారు, డెబిట్లో రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ 8950 రూపీస్ని నేను క్రెడిట్లో రాస్తాను. ఆ అమౌంట్ని ఎరేజ్ చేసేసి డైరెక్ట్గా అమౌంట్ని తీసుకొని వచ్చి 8950 రూపీస్ని క్రెడిట్లో రాయడం జరిగింది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అనే పాయింట్కి వద్దాం. సో డ్రాయింగ్స్ అంటే ఏంటి? సో డ్రాయింగ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ బిజినెస్లోనే మళ్ళీ ఓనర్దే, డ్రాయింగ్స్ అకౌంట్ కూడా ఓనర్దే, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ. సో డ్రాయింగ్స్లో ఏం చేస్తాడు ఓనర్? ఏం చేస్తాడంటే తన పర్సనల్ పర్పస్కి బిజినెస్ డబ్బుల్ని వాడుకుంటాడు. అయితే సేమ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ వేరు ఓనర్ వేరుగా ట్రీట్ చేసేటప్పుడు బిజినెస్లో నుంచి కొంత డబ్బు వేరే అతను, అంటే ఓనరు బయటికి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి, ఐ మీన్ ఓనర్ తీసుకో సారీ ఓనర్ తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ అనేవాడు రిసీవరా గివరా? అంటే ఏమీ లేదండి. సో డ్రాయింగ్స్ చేశారు, ఎవరు చేశారు? ఓనర్ చేశాడు. ఓనర్ అనేవాడు పర్సనా కాదా? పర్సనే. పర్సనల్ రూల్ ప్రకారం డబ్బులు తీసుకున్న వ్యక్తిని రిసీవర్ అంటామా గివర్ అంటామా? రిసీవర్ అని చెప్పి చెప్తాము. సో ఇప్పుడు రిసీవర్ని పర్సనల్ రూల్ ప్రకారం డెబిట్లో రాయాలా క్రెడిట్లో రాయాలా? డెబిట్లో రాయాలి. మరి డ్రాయింగ్స్ అనేది డబ్బులు ఓనర్ విత్డ్రా చేసుకుని తీసుకెళ్ళాడు, అంటే రిసీవ్ చేసుకున్నాడు. అయితే ఈ 1050 రూపీస్ని ఇప్పుడు ఎక్కడ వేయాలి? డెబిట్లో వేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? పొరపాటున క్రెడిట్లో వేశారు. ఇప్పుడు దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నా 1050 రూపీస్. అర్థమవుతున్నాయి కదండి, రైట్? నెక్స్ట్ స్టాక్ చూడండి. స్టాక్ అంటే పర్సనా అండి? కాదు. కాబట్టి మనం పర్సనల్ రూల్ అప్లై చేయం. మరి స్టాక్ అంటే ఏంటి? అసెట్ అంటే ఒక ఆస్తి. ఎందుకు ఆస్తి అన్నానంటే సరుకుల్ని అమ్మితే డబ్బులు వస్తాయి కదండి. ఏదైనా ఒక వస్తువుని అమ్మితే డబ్బులు వస్తాయి అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ అసెట్. దాన్నే మనం ఏమంటామంటే అసెట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన బిజినెస్లో ఒక ఆస్తిని, అంటే ఒక సరుకుల్ని అమ్మితే డబ్బులు వస్తాయి కాబట్టి అది మన బిజినెస్కి ఆస్తి. అంటే దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి, అంటే నథింగ్ బట్ బిజినెస్లోకి ఏదో ఒక ఆస్తి వస్తుంది. ఆస్తి అంటే రియల్ రూల్. రియల్ రూల్ ప్రకారం బిజినెస్లోకి వచ్చేదాన్ని మనం ఏం చేయాలి? డెబిట్లో రాయాలి. సో ఇక్కడ మనకి మిగులుండే స్టాకు, స్టాక్ అంటే ఇంకా అమ్ముడుపోలేదండి, ఉంది. నథింగ్ బట్ దానివల్ల ఫ్యూచర్లో అయినా మళ్ళీ మనకైనా డబ్బులు వస్తాయి. అంటే ఒక ఆస్తి వస్తుంది. ఆస్తి వస్తుంది అంటే అది ఆస్తే కదా, అంటే క్యాష్ అనేది కూడా ఆస్తే కదండి, రైట్? సో అందుకే ఈ స్టాక్ని మనం ఏం చేయాలంటే డెబిట్లోనే రాయాలి. అయితే ఈ స్టాక్ అనేది డెబిట్లోనే రాయబడింది కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మిస్టేక్ ఏమీ కూడా లేదు. నెక్స్ట్ పాయింట్కి వస్తే పర్చేజ్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ విషయానికి వస్తే ఏంటి అంటే సరుకులు కొనిపెట్టుకున్నామండి, సరుకులు కొన్నాం. మీకు తెలుసు జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడే మనం ఏదైనా గూడ్స్ని పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ ఎటార్టు, క్యాష్ అకౌంట్ అని కానీ, లేదు అప్పు కొనుక్కుంటే పర్చేజ్ అకౌంట్ ఎటార్టు అని చెప్పి అప్పు ఇచ్చిన వాడి పేరు రాస్తాం. మరి పర్చేజ్ అనేది జర్నల్ ఎంట్రీలోనే డెబిట్ అయినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఏమవ్వాలి? డెబిటే కదా అవ్వాలి ఆటోమేటిక్గా. సో అందుకే ఇక్కడ డెబిట్ అయ్యింది.
మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ లెడ్జర్ వేసేటప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే డెబిట్ బ్యాలెన్స్లు అవుతాయి, కొన్ని కొన్ని క్రెడిట్ బ్యాలెన్స్లు అవుతాయి కదా సార్ అంటే, మీకు ఇక్కడ లెడ్జర్స్ ఇవ్వలేదండి ఈ క్వశ్చన్లో. క్వశ్చన్లో లెడ్జర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక ట్రయల్ బ్యాలెన్స్ తప్పుగా ఇచ్చి దాన్ని రెక్టిఫై చేయమని మీకు చెప్పాడు అంటే, మీరు నార్మల్గా పర్సనల్ రూల్ని, రియల్ రూల్ని, నామినల్ రూల్ని అప్లై చేస్తే చాలు. ఆ రూల్స్ ప్రకారం ఎటు సైడ్ వస్తే అటు సైడ్ వేసేసేయండి, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, సేల్స్. సేమ్ అంతే, క్యాష్ సేల్స్, గూడ్స్ని కనుక సేల్ చేస్తే క్యాష్ అకౌంట్ ఎట్ ఆఫ్ టు సేల్స్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ. సేల్స్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన బ్యాలెన్స్ కూడా క్రెడిట్లోనే ఉండాలి. ఆటోమేటిక్ ఇక్కడ 39,425 రూపీస్ అనేది ఆల్రెడీ క్రెడిట్లోనే ఉంది, అంటే వాళ్ళు వేసిన క్వశ్చన్లో ఉండేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూస్తే వేజెస్ అండ్ శాలరీస్. సో వేజెస్ అండ్ శాలరీస్ అనేది ఏంటి అంటే ఎక్స్పెండిచర్స్. సో నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్స్ని డెబిట్లో రాయాలా క్రెడిట్లో రాయాలా? డెబిట్లో రాయాలి, అందుకే వేజెస్ అండ్ శాలరీస్ని డెబిట్లో రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది 6,205, రైట్? నెక్స్ట్ అలాగే లైటింగ్ అండ్ హీటింగ్, ఇది కూడా ఎక్స్పెన్సెసే. లైటింగ్ అండ్ హీటింగ్ అనేది కూడా ఎక్స్పెన్సెసే. ఇంతకీ లైటింగ్ అండ్ హీటింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏమీ లేదండి, మనం బిజినెస్లో అకౌంట్స్ వేసేటప్పుడు నేర్చుకునేది ఎలా నేర్చుకుంటాము అంటే, ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ బిజినెస్కైనా సరే అకౌంట్స్ వేయగలగాలి కాబట్టి అన్ని రకాల బిజినెస్లలో జరిగే కొన్ని ఎక్స్పెండిచర్స్ని మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఒకే బిజినెస్కి సంబంధించినవి ఇవ్వరండి, అంటే ఇక్కడ ఉండేటివన్నీ ఒక బిజినెస్కి సంబంధించినవి, ఒకే బిజినెస్కి సంబంధించినవా అంటే కాదు, రకరకాల బిజినెస్లకి, రకరకాల బిజినెస్లలో జరిగే కొన్ని ఎక్స్పెండిచర్స్ని ఇందులో మనకి మిక్స్ చేస్తాడు. దానివల్ల మనకేంటి సార్ ఉపయోగం అంటే, రేపు ఎప్పుడైనా నీకు నువ్వు ఏ ఇండస్ట్రీలో ఏ బిజినెస్లో నువ్వు సెట్ అవుతావో అకౌంటెంట్గా ఎవరు చెప్పలేరు. కాబట్టి నువ్వు అన్నీ నేర్చుకుంటే నువ్వు ఎక్కడ సెటిల్ అయినా ప్రాబ్లం లేదు, నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా నీలో వర్త్ ఉంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ సెలెక్ట్ అవుతావు. అందుకని ప్రపంచంలోని ఏ బిజినెస్ అయినా సరే దాంట్లో అకౌంటెంట్గా పనిచేయాలి అంటే నీకు అన్ని రకాల ఎక్స్పెన్సెస్ మీద గ్రిప్ ఉండాలి. అందుకే అన్ని రకాల బిజినెస్లకు సంబంధించిన లెడ్జర్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్లలో, రైట్? ఇప్పుడు ఈ లైటింగ్ అండ్ హీటింగ్ గురించి ఎందుకు సార్ ఇంత చెప్తున్నారు అంటే, లైటింగ్ అండ్ హీటింగ్ అనేది తరచుగా అండి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలలో కానీ ఇంకా కొన్ని అదర్ సెక్టార్ ఇండస్ట్రీలలో జరుగుతాయి. లైటింగ్ అండ్ హీటింగ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని ఇండస్ట్రీస్కి ఈ లైటింగ్ కానీ హీటింగ్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే కోల్ కానీ, గ్యాస్ కానీ, వాటర్ కానీ, అలాగే మనకి ఈ హీటింగ్ అండ్ లైటింగ్, ఇవి లేకుండా ఈ ఐరన్, ఏవైతే ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారో వాటిని తయారు చేసేటప్పుడు వాటిని వంచలేరు, ఒక షేప్కి మార్చలేరు. ఏదైనా హీట్ చేసే కదండి కరిగించాలి, అక్కడ ఖచ్చితంగా అక్కడ లైటింగ్ అండ్ హీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది కదండి, అన్ని బిజినెస్లకు ఉపయోగపడకపోయినా కొన్ని సెక్టార్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మొత్తానికి ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ అండి అది కూడా. మరి ఎక్స్పెండిచర్ అంటే నామినల్ రూల్ ప్రకారం ఎక్కడ వేయాలి? డెబిట్లోనే వేయాలి, అది డెబిట్లోనే ఉంది, అది కరెక్టేనండి. నెక్స్ట్ ఎక్విప్మెంట్. సో ఏదైతే మిషనరీకి అవసరమయ్యే ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేస్తాం, వన్ టైం బిజినెస్లో పర్చేస్ చేస్తాం, ఫర్ లాంగ్లో దానికి సంబంధించిన బెనిఫిట్స్ని పొందుతాం కాబట్టి అదేమవుతుందంటే బిజినెస్కి అసెట్ అవుతుంది, ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ అసెట్స్ బిజినెస్లో ఉంది, ఒక అసెట్ బిజినెస్లోకి వచ్చింది అంటే దాన్ని మనం ఏం చేయాలి? డెబిట్లో రాస్తాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రియల్ రూల్ ప్రకారం, అందుకని దాన్ని మనం డెబిట్లోనే పెడతాం. ఇక్కడ ఉండేది కూడా కరెక్ట్గానే ఉన్నాను. నెక్స్ట్ పాయింట్కి వస్తే క్యారేజ్ అవుట్వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అండ్. ఫస్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేది చూద్దాం. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే క్యారీయింగ్ ద గూడ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అని అర్థం అండి. క్యారీయింగ్ ద గూడ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, బిజినెస్లో నుంచి సరుకులు బయటకి తీసుకొని వెళ్ళడానికి పెట్టే రవాణా ఖర్చు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. బిజినెస్లో నుంచి గూడ్స్ బయటకి తీసుకొని వెళ్ళడానికి పెట్టే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని మనం క్యారేజ్ అవుట్వర్డ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి అది కూడా మనకి ఖర్చే, ఖర్చు కాబట్టి నామినల్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి డెబిట్లోనే ఎక్స్పెండిచర్ని వేయాలి. అది ఎంత అంటే 230 రూపీస్, పొరపాటున అది క్రెడిట్లో పడిందండి. సో ఇప్పుడు నేను ఆ అమౌంట్ని మళ్ళీ తిరిగి 230 రూపీస్ని డెబిట్లో వేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే క్యారేజ్ ఇన్వర్డ్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది చూస్తే ఏంటి అంటే, ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే అండి మీనింగ్ ఒకటే అండి, క్యారీయింగ్ ద గూడ్స్ ఇన్ టు ది బిజినెస్. క్యారీయింగ్ ద గూడ్స్ ఇన్ టు ది బిజినెస్,
అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్టే, కాకపోతే సప్లయర్ దగ్గర నుంచి సరుకులు మన బిజినెస్కి తెచ్చుకోవడానికి పెట్టే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అంటే సండ్రీ క్రెడిటార్ ఎవరైతే మనకి సరుకుల్ని అమ్ముతున్నాడో, అమ్మేటప్పుడు అంటే మనం కొనుక్కునేటప్పుడు ఏదైతే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుందో, అంటే క్యారీయింగ్ ద కాస్ట్, క్యారీయింగ్ ద గూడ్స్ బిజినెస్లోకి రావడానికి, ఇన్ టు ది బిజినెస్, అందుకే అది ఇన్వర్స్ అయింది. ఇందాక ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, అందుకే అది అవుట్వర్డ్స్ అయింది, క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేది. ఇప్పుడు క్యారీయింగ్ ద గూడ్స్ ఇన్ టు ది బిజినెస్ కాబట్టి ఇది క్యారేజ్ ఇన్వర్స్, బిజినెస్లోకి సరుకుల్ని తెచ్చుకోవడానికి పెట్టే రవాణా ఖర్చు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఇది కూడా కాస్ట్ అంటే ఏ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ అనేది నామినల్ రూల్ ప్రకారం డెబిట్లో రావాలి. సో ఇది ఆల్రెడీ డెబిట్లోనే ఉంది, 105 rupees, అది కరెక్ట్గానే ఉంది అనమాట, రైట్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూస్తే రిటర్న్స్ అవుట్వర్డ్స్ అండి. సో రిటర్న్స్ అవుట్వర్డ్స్ అంటే ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామంటే సరుకులు మన దగ్గర ఉన్నాయండి, వాటిని మనం ఏం చేస్తున్నామంటే బయటకు పంపించేస్తున్నాం. అంటే ఆల్రెడీ మనం పర్చేస్ చేసి ఉండి ఉంటాము, ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నామంటే బిజినెస్లో నుంచి బయటకి రిటర్న్ పంపించేస్తున్నాం. దాన్నే సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే పర్చేస్ రిటర్న్స్ అని చెప్పి చెప్తాం, పర్చేస్ రిటర్న్స్. మరి పర్చేస్ రిటర్న్స్ అంటే మనం ఆల్రెడీ ఎప్పుడో కొని ఉంటాం ఆ సరుకులు, వాటిల్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే మళ్ళీ మనం తిరిగి రిటర్న్ చేసేస్తాం, కాబట్టి దాన్ని మనం పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో పర్చేజ్ రిటర్న్స్ అనేది అంటే బిజినెస్ నుంచి సరుకులు బయటకు వెళ్ళిపోతుంది, సరుకులకు సంబంధించింది కాబట్టి, అంటే గూడ్స్కి సంబంధించింది. అంటే ఏ రూల్ అప్లై చేయాలి, రియల్ రూల్ అప్లై చేయాలి. రియల్ రూల్ ప్రకారం బిజినెస్ నుంచి గూడ్స్ కానీ అసెట్ కానీ ఏదైనా సరే అసెట్ కానీ బయట బిజినెస్ నుంచి బయటకు వెళ్తే దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ కొన్న సరుకుని మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నాం, అంటే బిజినెస్ నుంచి సరుకు బయటకు వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతే దాన్ని ఎక్కడ వేయాలి, క్రెడిట్లో వేయాలి. ఆల్రెడీ ఇది కరెక్ట్గానే క్రెడిట్లోనే ఉంది, 290 rupees. నెక్స్ట్ అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండి. బ్యాడ్ డెట్స్ అంటే మనందరికీ తెలుసు, రాని బాకీలు. ఎవరికైతే మనం సరుకులు కానీ డబ్బులు కానీ అప్పుకి ఇస్తామో, ఆ ఇచ్చిన తర్వాత ఎవరైతే మన దగ్గర నుంచి సరుకులు కానీ డబ్బులు కానీ అప్పుగా తీసుకున్నారో వాడిని మనం సండ్రీ డెటార్ అని చెప్పి, లేదు డెటార్స్ అని కానీ, లేదు ట్రేడ్ డెటార్స్ అని కానీ పిలుస్తాం. మూడు పేర్లు అండి, డెటార్స్ అన్నా ఒకటే, సండ్రీ డెటార్స్ అన్నా ఒకటే, ట్రేడ్ డెటార్స్ అన్నా ఒకటే. ఇప్పుడు ఈ డెటార్స్ దగ్గర నుంచి మన బిజినెస్కి యాక్చువల్గా ఏం రావాలంటే క్యాష్ అనేది రావాలి. అయితే ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పి ఇవ్వనే ఇవ్వడం లేదు. అలా ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే అతని మీద మనకి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ ఇతను బ్యాడ్ డెట్స్ అయిపోతాడేమో, పొరపాటున ఫ్యూచర్లో ఎవరైనా డబ్బులు ఇస్తాను 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 అని చెప్పి ఇవ్వకుండా గనక మనకి హ్యాండ్ ఇస్తే, అప్పుడు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే అది మనకు లాసే కదండి. ఆ లాస్ని ఎట్ ఎ టైం మనం ఫేస్ చేయలేక మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ నుంచి కొంత భాగం ఎత్తి పెడతామండి, ఇలాంటి లాసెస్ ఏమైనా వస్తే వాటిని ఫేస్ చేయడానికి, ఆ లాసెస్ని కవర్ చేయడానికి. అలా లాసెస్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో వాటిని కవర్ చేసుకోవడానికి ఎత్తి పెట్టే డబ్బుల్ని మనం ఏమంటాము అంటే ప్రొవిజన్స్ అని చెప్పి చెప్తాం. పర్టికులర్గా వాటి కోసమే ఎత్తి పెడతాం, వాటి కోసం మాత్రమే తీసి పెడతాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డబ్బుల్ని ఎత్తిపెట్టి ఒక స్పెసిఫిక్ పర్పస్, అంటే ఖచ్చితంగా ఒక రీజన్ అనేది ఉంటుంది దేనికోసం ఎత్తి పెడుతున్నామో ఏంటి అని. ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఎవరైనా బ్యాడ్ డెట్స్ అయిపోయి మనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ లాస్ని కవర్ చేసుకోవడానికి మనం ఒక ప్రొవిజన్ అని చెప్పి కొంత ఎక్స్ట్రా డబ్బుని మనం ఏం చేస్తున్నామంటే ఎత్తి పెట్టుకుంటున్నాం. దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పి చెప్తున్నాం. ప్రొవిజన్స్ కానీ రిజర్వ్స్ కానీ గుర్తుంచుకోండి, ఆల్వేస్ ఇట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు సార్ దీనికేమైనా రీజన్ ఉందా సార్ అంటే ఉందండి. ప్రొవిజన్స్ అనేవి ఏ ఉద్దేశంతో ఎత్తి పెడతామంటే ఫ్యూచర్లో యూస్ చేసుకునే ఉద్దేశంతో ఎత్తి పెడతాం డబ్బుల్ని, ప్రొవిజన్లు కానీ రిజర్వ్లు కానీ. యూస్ చేసుకునేంత వరకు అది మనకి ఒక బాధ్యతగా మిగిలిపోతుంది, అంటే ఒక ఆబ్లిగేషన్ టు యూజ్, ఆబ్లిగేషన్ టు డూ. ఆబ్లిగేషన్ టు డూ అన్నా ఆబ్లిగేషన్ టు యూజ్ అన్నా ఒకటేనండి. ఆబ్లిగేషన్ అంటే మ్యాండేటరీ, ఖచ్చితంగా దాన్ని ఫ్యూచర్లో మనం ఏదో ఒక రోజున యూజ్ చేసుకుంటామండి. యూజ్ చేసుకునేంత వరకు ఆ పని జరగలేదు కదండి, అంటే యూజ్ చేసుకునేంత వరకు ఆ పని పెండింగ్ ఉండిపోయి ఉంటుంది, యూజ్లెస్గా ఉండిపోయి ఉంటుంది. ఆ పెండింగ్ని మనం ఏమంటామంటే లయబిలిటీ, ఆబ్లిగేషన్ టు డూ. చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అప్పుగానే చూపిస్తాం. ఒక పనిని కనుక మనం ఏదన్నా బిజినెస్లో చేయాలి అన్నా ఇట్ ఈజ్ అన్ లయబిలిటీ, బికాస్ ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ టు డూ. ఎందుకంటే దాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అందుకే అడ్వాన్స్ అమౌంట్ ఏదైనా తీసుకుంటే కూడా
దానికి మళ్ళీ ఏదో ఒక రోజుకి మనం తిరిగి పని చేయాలి కాబట్టి దాన్ని కూడా మనం ఏమంటాము అంటే లైబిలిటీ అనేది చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అడ్వాన్స్ అమౌంట్ గురించి, రైట్? ఎనీవే, మొత్తానికి ఏంటి అంటే ప్రొవిజన్స్ రిజర్వ్స్ అనేవి లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ని చూస్తే ఏంటి అంటే 350 రూపీస్ డెబిట్లో ఇచ్చాడు కానీ అది ఎక్కడ రావాలి, క్రెడిట్లో రావాలి. సో ఇప్పుడు నేను దాన్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది 350 రూపీస్. నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఏంటి అంటే యాక్చువల్లీ డెబిట్ బ్యాలెన్స్ అండి. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనమే ఎవరికో కొన్ని సరుకులు నమ్మాం, వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు రావాలి, ఆ రావాల్సిన డబ్బులు వెంటనే స్పాట్ క్యాషో లేదు వాడు మనల్ని ఇంప్రెస్ అయ్యేలాగా వాడు మనకి పేమెంట్ చేస్తున్నాడు, మొత్తానికి మనం ఏంటంటే 100% సాటిస్ఫాక్షన్ వల్ల అతనికి మనం ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాం. సరే, మొత్తానికి ఏంటంటే ఎగ్జాంపుల్కి మనం వచ్చి 1000 రూపీస్కి ఒక అతనికి కొన్ని సరుకులు అమ్మాం, ఇప్పుడు అతని దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి, 1000 రూపీస్ రావాలి. అతను ఇవ్వమంటే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, 2 డేస్లో ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర లేవంటున్నాడు. సింపుల్గా ఇప్పుడు మనం ఏం చెప్పామంటే సరే ఈ నువ్వు కనుక ఒక 2 డేస్లో పే చేస్తే 1000 పే చేయాల్సిన అవసరం లేదు, 800 పే చేస్తే చాలు నీ అకౌంట్ సెటిల్ చేసేస్తాను అని నేను డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, అతను డీలే చేయకుండా ఎర్లీగా పే చేసే అవకాశం ఉంటుంది. ఎర్లీ పేమెంట్స్ కానీ ఎర్లీ రిసిప్ట్స్ కోసం ఈ డిస్కౌంట్స్ అనేవి అలో చేయడం జరుగుతుందండి. ఇక్కడ కూడా డిస్కౌంట్ మన బిజినెస్ ఇస్తుంది. డిస్కౌంట్ అలౌడ్ అంటే డిస్కౌంట్ అలౌడ్ బై ది బిజినెస్ టు ది సండ్రీ డెటార్స్. సండ్రీ డెటార్స్కి మన బిజినెస్ ఏం చేస్తుందంటే డిస్కౌంట్ని అలో చేయడం జరుగుతుంది. అలా ఇచ్చే డబ్బుల్ని కొంత డబ్బు వద్దు నువ్వే ఉంచేసుకో అని మన బిజినెస్ డిస్కౌంట్ ఇస్తుంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లాస్ టు ది బిజినెస్. అది కూడా మన బిజినెస్కి ఏంటి, ఒక రకమైన లాసే. లాస్ అనేది నామినల్ రూల్ ప్రకారం ఎక్కడ వేయాలి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్లో వేయాలి, ఇక్కడ పొరపాటున క్రెడిట్లో వేస్తున్నారు. 315 రూపీస్ని పొరపాటున క్రెడిట్లో వేస్తున్నారండి, నేను వాటిని రెక్టిఫై చేస్తున్నాను. నెక్స్ట్ రెంట్, రేట్స్ అండ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఖర్చులు. ఖర్చులు అంటే నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి వీటిని ఆటోమేటిక్గా డెబిట్లోనే ఉంచుతాం. నెక్స్ట్ మోటార్ వెహికల్. మోటార్ వెహికల్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఇట్ ఈస్ అన్ అసెట్. రియల్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి సో అది ఆల్రెడీ డెబిట్లోనే ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్, మన దగ్గర క్యాష్ ఉంది అంటే ఆస్తి ఉన్నట్ట లేనట్ట, ఉన్నట్టే. సో ఆస్తి అంటే రియల్ రూల్, రియల్ రూల్ ప్రకారం బిజినెస్లో ఉంది అన్నా వచ్చింది అన్నా ఒకటే. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారంగా దీన్ని డెబిట్లోనే రాస్తాము, రైట్? సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఏంటి అంటే సో మనకి అప్పులు ఇచ్చిన వాళ్ళు. అప్పులు ఇచ్చిన వాళ్ళు అంటే పర్సన్స్ కాబట్టి పర్సనల్ రూల్ ప్రకారంగా గివర్స్ని మనం ఎక్కడ వేయాలి, క్రెడిట్లో వేయాలి, క్రెడిట్ ద గివర్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఆ అమౌంట్ని క్రెడిట్లో వేస్తున్నా, 4925, రైట్? క్రెడిట్ ద గివర్ పర్సనల్ రూల్ ప్రకారంగా. నెక్స్ట్ అలాగే సండ్రీ డెటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే సండ్రీ డెటార్స్ని మనం ఏం చేయాలి అంటే డెబిట్ ద రిసీవర్, ఎవరైతే మన దగ్గర నుంచి అప్పు తీసుకున్నారో వాళ్ళు రిసీవర్స్. సో పర్సనల్ రూల్ ప్రకారంగా మనం ఏం చేయాలి, వాళ్ళ బ్యాలెన్స్ని డెబిట్లో రాయాలి, డెబిట్ ద రిసీవర్ కాబట్టి. సో ఎంత అంటే 13920, అనవసరంగా ఇక్కడ క్రెడిట్లో రాస్తున్నారు కాబట్టి దాన్ని తీసేస్తున్నాం, రైట్? నెక్స్ట్ ఫైనల్గా బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మనకు అది ఆస్తి కాదని చెప్పను. బ్యాంక్ ఓడి అంటే మనమే ఇంకా బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వాడేసాం. బ్యాంక్ ఏం చేస్తుందంటే మనం చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ని బట్టి, మన ట్రాక్ రికార్డ్ని బట్టి, నీ మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో బ్యాంకే ఏం చేస్తుందంటే ఓడి బ్యాలెన్స్కి అలో చేస్తుంది. అంటే బ్యాంకు డబ్బుల్ని మనం కొంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఒక సర్టైన్ లిమిట్ వరకు. ఇక్కడ బిజినెస్ ఏం చేసిందంటే 975 రూపీస్ని ఎక్స్ట్రాగా బ్యాంకు డబ్బుల్నే బిజినెస్ వాడేసింది. వాడేస్తే తిరిగి మళ్ళీ చెల్లించాలి కదా, అంటే అప్పు కదా. అప్పు అంటే లైబిలిటీ, లైబిలిటీ అంటే ఇట్ షోస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్, కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయాలి. అమౌంట్ ఎంత అంటే 975 రూపీస్. ఇప్పుడు కనుక ఇప్పుడు నేను అన్నీ కరెక్ట్గా రెక్టిఫై చేశానండి, కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా, పర్ఫెక్ట్గా సరిపోయాయి. డెబిట్ బ్యాలెన్సెస్ని డెబిట్లో వేశాను, క్రెడిట్ బ్యాలెన్సెస్ని క్రెడిట్లో వేశాను. ఇప్పుడు కనుక టోటల్ చూస్తే మనకి డెబిట్ సైడ్ టోటల్ చూస్తే 55,260 రూపీస్ వస్తుంది. క్రెడిట్ సైడ్ టోటల్ చూస్తే ఏంటి అంటే మనకి 54,915 వస్తుంది.
అదే సార్ ఇలా వచ్చింది, రెండు ఈక్వల్గా కదా రావాలి అంటే యాక్చువల్లీ రెండు ఈక్వల్గానే రావాలండి. అయితే ఇక్కడ మనకేంటంటే లెడ్జర్స్ ఇవ్వలేదు, అలాగే జర్నల్ ఎంట్రీస్ ఇవ్వలేదు. వాటిని కనుక ఇచ్చి ఉంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందో మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఆ ఇన్ఫర్మేషన్ ఏది మన దగ్గర లేదు, కానీ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఇచ్చిన దాని ప్రకారంగా నేను అన్ని పర్ఫెక్షన్గానే ఎంటర్ చేశాను, ఎక్కడ నేనైతే మిస్టేక్ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, ఇప్పుడు ఏదైతే డిఫరెన్సెస్ వచ్చిందో ఆ డిఫరెన్సెస్ని టెంపరీ పర్పస్గా నేనేం చేస్తానంటే దాన్ని సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి రాస్తానండి. క్రెడిట్ సైడ్ నాకు తక్కువ వచ్చింది కాబట్టి క్రెడిట్ సైడ్ అమౌంట్ని నోట్ చేస్తాను. ఎంత తక్కువ వచ్చింది క్రెడిట్ సైడ్ అంటే 345 రూపీస్ తక్కువగా వచ్చింది. సో 345 రూపీస్ని రికార్డ్ చేసేసాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 55,260 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వచ్చిన ఈ లాస్ట్ డిఫరెన్సెస్ని, క్రెడిట్ సైడ్ తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను క్రెడిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ అని వేశాను, ఒకవేళ డెబిట్ సైడ్ తక్కువ వచ్చినట్టే డెబిట్ సైడ్ అదే అమౌంట్ని వేసి సస్పెన్స్ అకౌంట్ అని రికార్డ్ చేస్తాను. ఇంకొకటి, ఒక స్టూడెంట్ కమెంట్లో పెట్టాడండి, వీడియో కమెంట్స్ లాస్ట్ ప్రీవియస్ కమెంట్లో, ఏంటి అంటే సార్ ట్రయల్ బ్యాలెన్స్లో స్టాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని. అది ఓపెనింగ్ స్టాక్ అయినా క్లోజింగ్ స్టాక్ అయినా స్టాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అసెట్. ఓపెనింగ్ స్టాక్ అయినా క్లోజింగ్ స్టాక్ అయినా స్టాక్ అంటే అది అసెటే, అంటే ఆస్తి. ఆస్తి కాబట్టి అది డెబిట్ బ్యాలెన్సే అవుతుంది, డెబిట్లోనే రాయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అని రూల్ ప్రకారంగా. అదేంటి సార్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని ఎందుకు అనుకోకూడదు, ఎందుకు అనుకోకూడదు అంటే ఈ సరుకుల్ని అమ్మితే నీకు మళ్ళీనా డబ్బులు వస్తాయి, అంటే నీకు వచ్చేది డెబిట్ బ్యాలెన్సే తప్ప క్రెడిట్ బ్యాలెన్స్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటి అంటే వాటిని నార్మల్గా డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే ఆలోచించాలి. సో సస్పెన్స్ అకౌంట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఎలాంటి సందర్భంలో వేస్తాము, ఎలా చూస్తాము అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదండి ఈ వీడియోలో, రైట్? సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా స్కిల్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అకౌంట్స్లో ప్రాబ్లమాటిక్గా ఉన్నట్లయితే, అకౌంట్స్ నేర్చుకోవడం కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ని కమెంట్ రూపంలో మాత్రం తెలపండి. ఇంకా మీకు ఏమన్నా సబ్జెక్టులు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో వాచ్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.